నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియోలో 10వ తరగతి తర్వాత ఎలాంటి కోర్సులను ఎంచుకోవాలి, అలాగే ఆ కోర్సులకు ఎప్పుడు అప్లై చేయాలి, కోర్సులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి అన్నటువంటి విషయంపైన చర్చించుకుందాం. ప్రతి ఒక్క విద్యార్థికి తన యొక్క జీవితంలో స్థిరపడాలి అంటే 10వ తరగతి తర్వాత ఆ విద్యార్థి ఎంచుకునేటువంటి కోర్సులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం 10వ తరగతి తర్వాత తీసుకున్న నిర్ణయమే మన జీవితంలో ఒక కీలకమైన విషయం అన్నమాట. ఇక ఈ కోర్సులు ఎంచుకునేటప్పుడు మనకు ఎవరో ఏదో చెప్పారని మనం ఎంచుకోకుండా మనకు నచ్చిన కోర్సును మనం ఎంచుకుంటే తొందరగా మనం జీవితంలో ఒక స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరో ఏదో కోర్సు తీసుకోమని చెప్పారు, దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి అని విని మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో కోర్సు చేయడం కంటే మీకు ఇష్టమున్న కోర్సును చేస్తే ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ అవుతారు. ఇందులో భాగంగా నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను. ముందుగా 10వ తరగతి అభ్యర్థులు ఎవరైతే చదువుతూ ఉంటారో చదివేటప్పుడే ఏప్రిల్ మే నెలలలో ఎన్నో నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఇంటర్మీడియట్కు, అలాగే ట్రిపుల్ ఐటీకు, అలాగే పాలిటెక్నిక్కు, అలాగే ఐటీఐకు, ఇతరత్ర కోర్సులకు దాదాపుగా మరి ప్రముఖ వార్తాపత్రికల్లోనూ అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ఈ కోర్సులలో ప్రవేశానికి ఆన్లైన్లో నోటిఫికేషన్కు వదలడం జరుగుతుందన్నమాట. సో విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో 10వ తరగతి తర్వాత చేయవలసిన కోర్సులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉంటాయి. వాటి కొరకు మీరు తరచుగా వార్తాపత్రికలను చూస్తూ ఉండాలి. ముందుగా ఇంటర్మీడియట్ గురించి తెలుసుకుందాం. ఇక ఇంటర్మీడియట్లో సాధారణంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలాంటి కోర్సులే కాకుండా ఇంకా స్పెషలైజేషన్స్తో మరికొన్ని కోర్సులు ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన ఫ్యూచర్లో మీరు బీటెక్ కానీ ఎంపీసీ వారు, లేదా ఎంఎస్సీ, బీఎస్సీ, ఎంఎస్సీ ఇలాంటి కోర్సులు, బైపీసీ వారు బీజెడ్సీ, సిఈసీ వారు కామర్స్, హెచ్ఈసీ వారు హిస్టరీ, ఎకనామిక్స్, ఎంఈసీ వారు మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఇలాగా ఫ్యూచర్లో ఏవైనా ఇంకా డిగ్రీలు కానీ అలాగే ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్లు కానీ మరి పీజీలు కానీ చేయాల్సిన వారు ఇలాంటి కోర్సులని ఆప్షన్లుగా తీసుకొని అలాగే వీటి తర్వాత డిగ్రీలు చేసుకొని సివిల్స్ కానీ గ్రూప్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటివి రాసుకోవడానికి ఈ సాధారణ కోర్సులు ఉపయోగపడతాయి. దీనికి అప్లై చేసుకోవడానికి సాధారణంగా ప్రభుత్వము కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ నడుపుతూ ఉంటుంది. అందులో ఉదాహరణగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, అలాగే మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్, మరి అమ్మాయిలకైతే అడిషనల్గా కేజీబీవి, అలాగే మోడల్ స్కూల్స్ ఇంటర్మీడియట్, ఇలాగ ఇంటర్మీడియట్లో ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, బిఆర్ అంబేద్కర్ గురుకులంస్, కేజీబీవి, మోడల్ స్కూల్స్ ఇలాగా ఈ కాలేజెస్ అన్నీ వీరికి ఈ కోర్సులను ఫ్రీగానే అందిస్తాయి. వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వాటికి ఏప్రిల్, మే, జూన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు గమనించి వీరు అప్లై చేసుకుంటే అందులో మెరిట్ని బట్టి లేదా కొన్నింటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని బట్టి సీటు కేటాయిస్తారన్నమాట. ఇక వీటన్నిటిలో రాకపోతే వీరికి ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి మండలం వారిగా, అలాగే ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు కూడా ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు కూడా ఉంటాయి, వాటిలో కూడా వీరు ఈ కోర్సులకు అడ్మిషన్ పొందవచ్చు అన్నమాట. ఇక రెండవది ట్రిపుల్ ఐటీ అంటారు దీనినే.
ఈ ట్రిపుల్ ఐటీలో ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కులను బట్టి ఎక్కువ శాతం సీట్లు ఇందులో కేటాయించి ఉంటారు. ఇందులో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు అందించడం జరుగుతుంది. అవి నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం. ఇక్కడ మన రాష్ట్రంలో ఈ ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ఇందులో మంచి విద్య వసతితో పాటు, అంటే హాస్టల్తో పాటు ఉంటుంది. ఇది 10th క్లాస్లో మరి మంచి స్కోర్ వచ్చినటువంటి వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ట్రిపుల్ ఐటీకి కూడా మరి నోటిఫికేషన్ ఇస్తారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక పాలిటెక్నిక్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, 10వ తరగతి అయిన వారు వెంటనే ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువ మంది ఈ కోర్సులను ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇలాంటి కోర్సులు ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి కోర్సులకు అప్లై చేయదలుచుకున్న వారు దీనికి కూడా మరి పాలసీ సెట్ అనేటువంటిది ప్రతి సంవత్సరము ఆన్లైన్లో నోటిఫికేషన్ వదులుతారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. దానిలో వచ్చే మార్కులను బట్టి ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి, అలాగే ప్రైవేట్ కళాశాలలు కూడా ఉంటాయి. ప్రభుత్వ కళాశాలల్లో అయితే అంతా ఫ్రీగానే మనకు లభిస్తుంది. ప్రైవేట్ కళాశాలల్లో ఏపీలో అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కాబట్టి మరి వీరికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఈ కోర్సులను చదవవచ్చు. ఇదే పాలిటెక్నిక్లో మరి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఉంటుంది. ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా మరి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో వ్యవసాయానికి సంబంధించినటువంటి కోర్సులు దీంట్లో ఉంటాయి. మరి అగ్రికల్చరు, సీడ్ టెక్నాలజీ, ఇంకా ఇలాంటి కోర్సులు చాలా ఉన్నాయి. ఇందులో మీరు జాయిన్ కావాలనుకుంటే దీనికి కూడా మరి సపరేట్గా ఈ పాలసెట్ కాకుండా అగ్రికల్చర్ పాలసెట్కు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, దానికి మీరు అప్లై చేసుకోవాలి. ఇక ఐటీఐ, ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, డీజిల్, వైర్మెన్ ఎక్సెట్రా, ఇంకా ఇలాంటి కోర్సులు చాలా ఉంటాయి. దీనికి కూడా మరి ప్రభుత్వ కళాశాలలు అలాగే ప్రైవేట్ కళాశాలలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మరి ప్రభుత్వ కళాశాలల్లో రావాలి అంటే దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉండాలి, అలాగే ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఆన్లైన్లో రాసి ఉండాలి. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా అడ్మిషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక పారామెడికల్ లేదా మెడికల్ సంబంధించినటువంటి కొన్ని కోర్సులు ఉదాహరణకు చెప్తూ ఉన్నాను. ఇందులో డిఎంఎల్టీ అని చెప్తారు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, అలాగే డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ అండ్ మేనేజ్మెంట్, ఇక డిటిఓ, ఇలాంటి కొన్ని కోర్సెస్, మరి పారామెడికల్కి సంబంధించిన కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా 10వ తరగతి బేస్ పైన చేసుకోవచ్చు. ఇంకా ఇవి కాకుండా ఇతరత్ర కోర్సులు మనకు కంప్యూటర్ కోర్సెస్ కూడా, ఇవన్నీ షార్ట్ టర్మ్గా ఉంటాయి. అంటే తక్కువ సమయంలో ఇవి నేర్చుకుని మరి మనము ఏదో ఒక ఉపాధిని స్టార్ట్ చేయవచ్చు. అందులో కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి, మరి పీజీడిసిఏ కానీ, టాలీ కానీ, డిటిపి కానీ, వెబ్ డిజైనింగ్, మరి సైబర్ సెక్యూరిటీ, గ్రాఫిక్స్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్స్, కాస్మెటాలజీ, ఇలాంటి కోర్సులను మనం తక్కువ వ్యవధిలో చేసుకొని మరి మంచి ప్రొఫెషన్ని ఎంచుకోవచ్చు. ఇలాగా పై కనబరిచినటువంటి కోర్సుల్లో ఏదైనా కోర్సు అయినా కానీ మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి మీకు దేనిలో అయితే ఇష్టం ఉందో దానిని మీరు ఎంచుకొని మీ భవిష్యత్తుకు మంచి బాటను నిర్మించుకోవాలని ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్.